సో గైజ్ వీడియోనైతే ఈసారి స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట గైజ్, ఎందుకంటే నాకు ఫ్రీ ఫైర్లో ఇంకా సపోర్ట్ వస్తుంది అయితే నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తలేను. ఎందుకంటే చాలామంది అయితే గైజ్ మన వీడియోని అయితే ఒవ్వలైతే లాస్ట్ అయితే చూస్తే సగం కూడా చూస్తలేరు గైజ్. సో నిజంగా చెప్తున్నాను, సో నాకైతే చాలా అయితే బాధగా ఉంది. సో నాకు అర్థమైపోయింది చాలామందికి అయితే ఫోన్ చేసి అయితే ఒకటే అడుగుతున్నారు, అన్న నేను వీడియో చూస్తున్నాను అయితే అంటున్నారు, నాకు డైమండ్స్ పంపి అంటున్నారు. అందరికీ నాకు అర్థమైపోయింది ఏంటంటే డైమండ్స్ ఉంటేనే మీరైతే ఛానల్ చూస్తారు, డైమండ్స్ ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం సపోర్ట్ అయితే ఇస్తారన్నమాట. సో నాకు అర్థమైపోయింది. సో ఇప్పటి నుంచి అయితే గైస్ పబ్జి మొబైల్ ఎప్పుడు వస్తుంది అప్పటి నుంచి అయితే పబ్జి అయితే ఆడతాను. సో ఇక నా అకౌంట్ అంటారా, సో నా అకౌంట్ అయితే పక్కకు పెట్టేస్తాను, నాకు అవసరమే లేదు దాంతో. సో నేను ఫ్రీ ఫైర్ కూడా ఆడాను, బట్ పబ్జి వచ్చేంత వరకు మీకు అయితే అప్డేట్ ఇస్తూనే ఉంటాను. సో అప్పటిదాకా చూస్తాం గైస్ సపోర్ట్ వస్తుందా లేదా అనేది, ఓకేనా? సో ఈరోజు వీడియోలో అయితే గైస్ మీకు అయితే మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చాను. సో అవి కూడా మీరు లాస్ట్ దానికి అయితే చూడండి. సో వీడియోలో అయితే మనకైతే ఫస్ట్ అయితే న్యూస్ అయితే వచ్చేసి గైస్ ఏంటంటే ఇంక్యుబేటర్ గురించి అనమాట. సో M60 యొక్క ఇంక్యుబేటర్స్ అండ్ యాట్రిబ్యూట్స్ అయితే మీ స్క్రీన్ పైన చూడండి. సో ఫస్ట్ వచ్చేసి గైస్ మనకు డబుల్ పెనిట్రేషన్, ఇంకోటి వచ్చేసి డబుల్ డ్యామేజ్, సేమ్ డబుల్, ఇంకోటి వచ్చేసి మనకు డబుల్ రేట్ ఆఫ్ ఫైర్, ఇంకోటి వచ్చేసి డబుల్ రేంజ్ అయితే ఉన్నాయి. సో మొత్తం మీ స్క్రీన్ పైన చూడండి. అండ్ ఇప్పుడైతే గైస్ మీరు నింజా బండిల్స్ అయితే చూడండి. సో ఇవే మనకు ఇంకా నెక్స్ట్ ఇంక్యుబేటర్ వచ్చే బండిల్స్ అనమాట. సో మనకు రెండు ఈ మంత్లో మనకైతే ఒక 15 డేస్కి ఒక ఇంక్యుబేటర్ వస్తుంది, ఇంకో 15 డేస్కి ఇంకో ఇంక్యుబేటర్ అయితే వస్తుంది అనమాట. సో మనకు ఫస్ట్ బండిల్స్ రావచ్చు, లేదు అంటే మనకు M60 ఒక ఇంక్యుబేటర్ కూడా రావచ్చు అనమాట. సో బండిల్స్ మాత్రం ఇవే గైస్, సో నింజాకి సంబంధించినవి. సో మీకు ఎలా అనిపించిందో కంపల్సరీ మీరు కింద అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నాకైతే గైస్ చూడడానికి అయితే చాలా అయితే యావరేజ్ అయితే అనిపిస్తున్నాయి. సో అంత ఎఫెక్టివ్ అయితే ఏమైతే లేవు. సో మీకైతే మాక్సిమం కొంతమంది నచ్చు ఉండొచ్చు అయితే అనుకుంటున్నాను. సో నచ్చిన వాళ్ళైతే కంపల్సరీ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో తర్వాత వచ్చేసి గైస్ మనకి ఏంటి అంటే మీకు మమ్మీ బండిల్ అని చెప్పాను గైస్. సో ఇదే వచ్చేసి గైస్ మనకి ఏంటి అంటే MR7 ఫుల్ బండిల్ అనమాట. సో ఇదే మనకి ఏంటంటే లీక్స్లో అయితే వచ్చేసింది. సో ఇది వచ్చేసి మనకి MR7 ఒక ఫుల్ బండిల్ అని. సో బండిల్ ఎలా ఉందో కూడా మీరు కంపల్సరీ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. తర్వాత వచ్చేసి గైస్ మీకు మెక్లరెన్తో కొలాబరేట్ అయిన ఒక బండిల్ అయితే వస్తుందని చెప్పాను గా. సో ఇదే బండిల్ అనమాట. సో స్పోర్ట్స్ కార్ది. సో మీ అందరికీ తెలుసు స్పోర్ట్స్ కార్ డ్రైవ్ చేసేటప్పుడు మనకు డ్రెస్సెస్ అయితే వేసుకుంటాం కదా, సో అదే డ్రెస్ అనమాట. సో తర్వాత వచ్చేసి గైస్ మనకి రెడ్ ఏంజెలిక్ పాయింట్స్ అనమాట. సో మీ అందరికీ తెలిసిందే బ్లాక్ ఏంజెలిక్ పాయింట్స్ మనకైతే ఇంతవరకు అయితే ఒకటేసారి వచ్చింది, మళ్ళీ అయితే రాలేదు. సో మరి గైస్ రెడ్ ఏంజెలిక్ పాయింట్స్ కూడా వచ్చేసి గైస్ మనకి ఏంటంటే లిమిటెడ్ సర్వర్స్ అనమాట. సో ఆ లిమిటెడ్ సర్వర్స్లో మన సర్వర్ ఉన్నదో లేదో అనేది మనకి ఇంతవరకు అయితే తెలియదు, ఓకేనా? తర్వాత అయితే వచ్చేసి గైస్ మీకు ఏంటిది అంటే కొత్త AN-94 స్కిన్ అనమాట. ఇది వచ్చేసి మనకు డబుల్ డ్యామేజ్ అయితే ఉండబోతుంది. సో గన్ ఎలా ఉందో కంపల్సరీ మీరు అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో చూడడానికి అయితే బాగా అయితే అనిపిస్తుంది నాకైతే. అండ్ తర్వాత వచ్చేసి గైస్ థామ్సన్ స్కిన్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు థీమడ్ స్కిన్నే. ఇది వచ్చేసి మనకి ఏంటి అంటే డబుల్ రేంజ్ కానీ లేదంటే డబుల్ పెనిట్రేషన్ కానీ అయితే మనకైతే ఉండబోతుంది అనమాట. సో మీ ఈ అప్డేట్స్ మీకు ఎలా అనిపించాయో కంపల్సరీ మీద కామెంట్ సెక్షన్ చెప్పండి. అండ్ ఈ రోజుకి మాత్రం ఇంతే గైస్. సో నచ్చితే గైస్ తొందరగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఓకేనా, బాయ్ బాయ్.